100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శివ గారి వీడియో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళడం, ఆయన స్పందించి చింతపర్తి విఆర్ఓ గారు, తహసీల్దార్ గారు వెంటనే ఇక్కడ స్టూడియోకి వచ్చి మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చి సేఫ్టీగా ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి వీళ్ళ దగ్గర సైన్ కూడా తీసుకుని పూర్తి వివరాలన్నీ కూడా సేకరించారు. చింతపర్తి విఆర్ఓ ఎల్లప్ప గారు వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ విషయం తెలుసా మీకు? వీళ్ళ భర్త ఇలా పోయేట్లా ఇబ్బంది పడుతున్నారు ఏడారిలోని. వీడియో ద్వారా తెలిసింది, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా, దాని ద్వారా తెలిసింది. అది తెలిసిన వెంటనే మేము కూడా కాంటాక్ట్ అయ్యాము వీళ్ళని. కాంటాక్ట్ అయిన తర్వాత దీని గురించి వీళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేసేదానికి గవర్నమెంట్ తరఫున, కలెక్టర్ గారి తరఫున, తహసీల్దార్ గారి నుంచి రిపోర్ట్ కోసం మేము మార్నింగ్ నుంచి కాంటాక్ట్ చేసాము. మార్నింగ్ వీళ్ళు 8:30 కాంటాక్ట్ చేసి ఇక్కడికి వస్తానని చెప్పారు. అందువల్ల ఇక్కడికే వచ్చాము మేడం. వీళ్ళ దగ్గర నుంచి వచ్చాము, రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ గారికి పంపించి వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం మేము వచ్చాము మేడం. ఓకే సార్. చూసారు వీళ్ళ పరిస్థితి, ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు సార్? మేడం, వీళ్ళు ఫస్ట్ వీళ్ళ హస్బెండ్ గారిని అక్కడ నుంచి తీసుకొచ్చేదానికి బాయలపడి తహసీల్దార్ గారి నుంచి రిపోర్ట్ పంపించి కలెక్టర్ గారి ద్వారా సహాయం చేస్తాం ఇక్కడికి వచ్చేదానికి వీళ్ళ హస్బెండ్కి. ఇలాంటి కేసెస్ ఇంతకు ముందు మీ దృష్టిలోకి ఏమైనా రావడం జరిగిందా? లేదు మేడం, ఇంతకు ముందు రాలేదు. ఇదే ఫస్ట్ అంటారు. ఇది వీడియో అనేది చాలా వైరల్ కూడా అయింది. ఎందుకంటే కోయేటికి బతుకుదీరు కోసం వెళ్తారు, తీరా చూస్తే అక్కడ కష్టాలు పడుతూ ఉంటారు. ఇలాగ ఈ రోజు బాధితురాలుగా వీళ్ళు ఉన్నారు, రేపు ఇంకా చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మనకు తెలిసింది వీళ్ళొక్కరే, తెలియక ఇంకా చాలా మంది కూడా ఉంటారు. వీళ్ళకి మీరు ఏం చెప్తారు? కోయేటికి వెళ్ళాలంటే ఏజెంట్ ఏం చెప్తే అది నమ్మేస్తున్నారు, ముందు వెనుక ఏది ఆలోచించకుండా నమ్మి వెళ్ళిపోతున్నారు. మీరు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అసలు? మేడం, అదే ఏజెంట్ను వాళ్ళన్నీ ముందు కనుక్కొని జాగ్రత్తగా మనం చూసుకొని వెళ్తే, అక్కడ ఉంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వెళ్తే కూడా ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు పేపర్లో చూసాం మేడం మేము కూడా, ఇంతకుముందు మన అన్నమయ్య డిస్ట్రిక్ ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు సార్ ఎవరు అనుకుంటాను, వాళ్ళు కూడా ఈ విధంగా సపరేట్ సెల్ ఏర్పాటు చేసి ఎస్పీ ఆఫీస్లో వీళ్ళందరికీ ప్రతి వారం ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే బాధితులకు న్యాయం చేస్తున్నారంట. ఆ విధంగా ఇప్పుడు కూడా కంటిన్యూ చేసి ఇలాంటి వాళ్ళకు అందరికీ సపరేట్ సెల్ అలాగే మెయింటైన్ చేసి ఇప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఈమె ఏం చెప్తున్నారంటే, మా భర్త వచ్చేస్తారు, మాకు అప్పులు అయిపోయాయి, ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉపాధి కూడా లేదు అంటున్నారు. మీరేమన్నా కలెక్టర్ గారికి ఈ విషయం పైన ఏమైనా చెప్తారా? తహసీల్దార్ గారితో మాట్లాడి మా రిపోర్ట్ ద్వారా కలెక్టర్ గారికి పంపిస్తాం. అదే కోయటికి వెళ్ళాలని ఇల్లు కట్టుకున్నాము సార్, ప్రభుత్వం కొత్త ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది కదా, దానికి అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము. 7 లక్షల దాకా అప్పు చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఏమంటే ఆ అప్పు కట్టాలని చెప్పిననే కోయటికి వెళ్ళాడు మా ఆయన. ఇప్పుడు అది అక్కడ ఎడారిలో పడిపోయాను, నేను కష్టపడుతున్నాను, ఇలాగా నేను వచ్చేయాలని బాధపడుతున్నాడు. అతనేమో సేఫ్టీగా వచ్చేస్తాడు, సేఫ్టీగా వచ్చేస్తే ఇప్పుడు అప్పులోళ్ళందరూ వచ్చి ఇట్లా మీద పడిపోతారు కదా, అందుకని నాకు కూడా అది కూడా కొంచెం క్లియర్ చేయమని ఇప్పుడు ఇక్కడ మీడియా నుంచి తెలియజేసినాను. ఇప్పుడు మీకు కూడా మేడం గారికి తెలిసి గవర్నమెంట్ ద్వారా ఏదైనా పాజిబిలిటీ ఉంటే కలెక్టర్ గారికి ఈ సమస్యను తీసుకెళ్తాము. ఇంకోటి చెప్పడం ఏమంటే, మా ఇంతకుముందు దాంట్లో మేమే ఇల్లు కూడా ఇచ్చాము, హౌస్ రూఫ్స్ వరకు ఆయన గొడవలు కట్టుకున్నారు, రూఫ్ వేయాలా చూస్తాం మేము ఇచ్చిన ఇంతకుముందు ఇచ్చిన పిల్లకి చేసాము. ఓకే సార్. ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కూడా ఇచ్చాము, ఇచ్చారు. ఇప్పుడు అతను ఇండియాకి వచ్చినాక ఉపాధి అనేది లేదు తనకి. ఇంకా నెక్స్ట్ మీరు చెప్పారు కదా తహసీల్దార్ గారితో మాట్లాడదాం, మాట్లాడిన వెంటనే వీళ్ళ భర్తకి ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుండు అని ఏమైతే సుమన్ టీవీకి అప్రోచ్ అయ్యింది చెప్పింది కూడా, ఇది మీ దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి నేను కూడా చెప్పాను. ఇంకొక విషయం ఏమంటే, పాప స్కూల్ కూడా వెళ్ళట్లేదు అంట, ఎందుకంటే ఆర్థిక సమస్యల వల్ల పాపను కూడా కూలి పనికి అయితే పంపిస్తూ ఉండదు అంట. ఈమె వీళ్ళ కూతురు ఇద్దరు కలిసి కూలి పనికి వెళ్ళి జీవనాధారం అయితే జరుపుకుంటున్నారు. ఈ పాప స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి అది కూడా మీ దృష్టికి తీసుకోవాలని కూడా రాసుకుంటాం మేడం. ఏం చెప్తుందో అదే రాసుకుంటాం.
స్టేట్మెంట్ అనమాట. ఈ విధంగా మాట్లాడుతూ చెప్పింది కదా, ఇదంతా ఆమె ఏం చెప్పింది అంతా రాసుకుని ఆమె సంతకం పెడితే దీన్ని ఈ విధంగానే కలెక్టర్ గారికి పంపించేదాన్ని. ఓకే సార్, సైన్ పెట్టుకుందా. ఇది మీరు చెప్పిన అంతా రాసుకున్నాము, సంతకం పెట్టానమ్మా. ఓకే థ్యాంక్స్ అమ్మా. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.